దేవుళ్ళ పేరుతో జరిగే వ్యాపారం మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని టచ్ చేద్దాం. రండి, మాధవ మధుసూదన శంకర మాత అల్లాహ్ యేసు పేరేదైనా సరే, ఈ సమస్త భూగోళం మీద ప్రతి ఒక అర సెకండ్కు ఎక్కడో అక్కడ ఏదో దుష్టకార్యం జరుగుతుంటే అదే వేగంతో ఆర్తనాదాల మధ్యలో మమ్మల్ని కాపాడండి దేవరా అన్న ప్రార్థనలు కూడా వెల్లువెత్తే సమయం నిగ్గు తేల్చే నిజం ఒకటి బయటపడింది. ఈ రోజుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించే మనకు దైవిక భావన కన్నా ఏదో వ్యాపార కేంద్రానికి వెళ్ళొచ్చామనే భావన ఎక్కువగా వస్తోంది. అందుకు కారణం దేవుడి పేరుతో జరిగే వ్యాపారం. రండి, ఆ గరళ కంఠుడు దిగమింగిన కాలకుట విషయాన్ని సైతం తలదన్నే విశేషాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీక్షకులందరికీ కూడా ఒక వినతి. ఈ భూప్రపంచంలో ఉన్న అన్ని మతాల సారం శాంతి ఇంకా సకల లోక సుఖం అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే టీమ్ ఐకాన్ ఇక్కడ చెప్పదలుచుకున్న విషయాలన్నీ కూడా కేవలం దైవత్వం పేరుతో జరిగే దందాల్ని వెలుగులోకి తీసుకురావాలి అనే ప్రయత్నమే తప్ప ఎవరి మనోభావాల్ని వ్యక్తిగత భావజాలాన్ని కించపరచాలి అనే ఉద్దేశం మాత్రం కాదు అని గమనించాల్సిందిగా మా ప్రార్థన. ఇక అసలు విషయానికి వస్తే, కొన్ని శతాబ్దాలుగా మన సాంప్రదాయాలు కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఇత్యాది విషయాలన్నింటిలో ఎంతో గూఢార్థాన్ని నింపి మనకు అందజేశారు మన పెద్దలు. సనాతన ధర్మంలో ఉండే ప్రతి పనిలో మానవ శ్రేయస్సు ఇంకా వికాసానికి పెద్దపీట వేసే అన్ని రకాల అంశాలు దాగుంటాయి. మన ధర్మం అంత గొప్పది, కానీ రాను రాను ఆ ధర్మాన్ని భ్రష్టు పట్టించాలనే ఆలోచనలతో ఎన్నో పథకాలు పన్ని పరాయి మతమౌఢ్యులు చేసిన పాప కర్మల వల్ల సంఘంలో తమ ఆధిపత్యాన్ని చేజిక్కించుకోవాలి అన్న కుటిల ఆలోచనలతో ధర్మం అనే మాటకు అర్థాన్ని మార్చేసి దైవాన్ని పూజించడం అంటే అదొక భౌతిక సిద్ధాంతం అంటే మెటీరియలిస్టిక్ లాజిక్లా మార్చేశారు. ఇది ఎవ్వరు అవునన్నా కాదన్నా కూడా ఒప్పుకు తీరాల్సిన చేదు నిజం. మనవారు మనలో మనకే కులం జాతి వర్ణం వివక్ష అనే అంటుని మంటగా పెట్టేసి మనలో మనకే సఖ్యత లేకుండా చేయడంతో ఇదొక బ్రహ్మాస్త్రంగా మారింది పరాయి పాలకులకు. ఇక అప్పటి నుండి మొదలైంది దేవుడి పేరుతో చేసే దోపిడీ. అదే మామూలు మాటల్లో చెప్పాలంటే వ్యాపారం. పూజకు అవసరమయ్యే పూజ సామాగ్రి నుండి శ్రాద్ధ కర్మలకు పేర్చే కట్టెల వరకు అన్నింటిలోనూ వ్యాపార సూత్రాన్ని అవలంబించారు వ్యాపారులు. కులానికో పూజ, ప్రాంతానికో కట్టుబాటు, ఇలా రకరకాలుగా దేవుణ్ణి వ్యాపారం చేసేసారు. ప్రశాంతంగా గుడికి వెళ్ళి దేవుడికి శ్రద్ధగా దండం పెట్టుకునే సమయానికి మనకు చెమటలు తెప్పిస్తాయి ధర్మదర్శనంలో బారులు తీరిన జన సందోహ కేకలు. డబ్బుంటే దైవాన్ని సైతం మన ముందుంచేస్తున్నారు. నేటి రోజుల్లో అంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎందుకు ఇలాంటి భేదం? దేవుడి ముందర మనమందరము బిచ్చగాళమే అన్న సూత్రాన్ని మరచి ఎందుకు ఈ విపరీత పోకడాని ఎందరో గురువులు జియంగార్లు అలాగే సత్మహర్షులు సైతం తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నా కూడా నిమ్మకు నీరెత్తదు ఈ దైవ వ్యాపారులకు. ఇక గుళ్ళో కొట్టే టెంకాయ నుండి చూసుకుంటే చర్చిలో వెలిగించే కొవ్వొత్తి వరకు దర్గాలో పరిచే చద్దర్ వరకు అన్నింటా మనకు కనబడే కామన్ బిజినెస్ పాయింట్ డివోషనల్ బిజినెస్. మా మొక్కుల్ని మా ప్రార్థనలను మా విన్నపాలను ఇలా తీసిపారేస్తారా? ఇలాంటి దైవిక కార్యక్రమాలు జరిగేది ఎంతో నిష్ఠతో అకుంఠిత దీక్షా దక్షతలతో. దానిని అలా వ్యాపారం అనేస్తారేంటి? దైవం కారణంగా ఎందరో నిరుపేదలకు ఉపాధి దొరుకుతుంది కదా, ఇది వ్యాపారం కాదు. జీవన భృతి, జీవన సాఫల్యం మమ్మల్ని ఎద్దేవా చేయకండి. ఇది మా మనసుతో మేము చేసే పని అని మనలో కొందరు కన్నెర్ర చేసినా అనుకోకుండా మన విశ్వాసాన్ని ఒక కార్పొరేట్ దందాగా మార్చేస్తున్నారు వ్యాపారులు. ఇందులో ఎన్నో బహుళజాతి సంస్థలు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభాల్ని ఆర్జిస్తూ ఉండడం అనేది లోపల జరిగిపోయే తంతు. అందుకే మన రాజ్యాంగం ప్రకారం దైవిక కార్యక్రమాలకు అనుసంధానంగా ఉండే ఎలాంటి కార్యకలాపాలకైనా డబ్బుతో సంబంధం ఉండే ఎలాంటి లావాదేవీలకైనా ఖచ్చితమైన నిబంధనను అనుసంధానించారు. అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ అండర్ లేదా సెక్షన్ 12AA. ప్రభుత్వం బాగా ధనాన్ని ఆర్జించే దేవాలయాలకు తమ సంఖ్యలను వేసే ప్రక్రియ ఉండనే ఉందిగా ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇలా భక్తులకు నిలువు దోపిడీ కాకుండా చూసే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్న ప్రభుత్వం
ఎంతో కొంత ఈ వ్యాపారానికి కళ్యాణాలు వేయగలిగినా కూడా లోపల ఉండే దొంగల వల్ల అప్పుడప్పుడు అభాసుపాలు కావడం తప్పటం లేదు. అనంత పద్మనాభ స్వామి వారి అనంత కోటి ఆస్తి కానీ, వడ్డీ కాసులు వాడి వడ్డీ లెక్కలు కానీ, సాయినాథుడుకున్న వేల కోట్ల విరాళాలు కానీ, ఏమైనా సరే ప్రభుత్వం కనుసన్నల్లో ఉన్నంత వరకు పర్వాలేదు కానీ అనుకోకుండా ఎవరైనా హస్తలాఘవం చూపిస్తే మాత్రం లక్షల కోట్ల ధనం నల్లధనంగా మారిపోతుంది. మరి దీన్ని ఆపటం ఎలా అని అంటారా? ఇంతటి దుర్మార్గ చర్యల్ని ఆపలేని ఆ దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు అని కోపోద్రేకంతో ఊగిపోవటం కాదు. ఒక్కసారి ఆలోచించండి, తప్పు ఎవరి వైపు ఉంది? మీలో, మాలో, మనందరిలో తప్పుంది. అదే మన గుంపులో గోవింద స్వభావం. పక్కవాడు 10,000 ఇస్తే నేను 100,000 వేస్తా, ఆ మహిళ 7 వారాల నగలు అమ్మవారికి ఇస్తే నేను వజ్రాలతో కిరీటాలను ఇస్తా, నువ్వు 1 పెడితే నేను 10 పెడతా లాంటి దురహంకార ధోరణి మనలో కొన్ని శతాబ్దాలుగా పేరుకుపోయి ఉంది అనే విషయాన్ని మనం ఒక్కసారి స్వీయ పరిశీలన చేసుకుంటే ఈ వ్యాఖ్యానం యొక్క తత్వం మీకు క్లియర్గా అర్థమవుతుంది. దైవం మనుష్య రూపేణ అనే సిద్ధాంతాన్ని, ధనం మూలం ఇదం జగత్ అని మనకు మనమే మార్చేసుకుని దేవుణ్ణి కొలవడం అంటే ఒకరిని మించి ఒకరు డబ్బు ఖర్చు పెట్టడం అనే సిద్ధాంతానికి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత దారుణంగా నానాటికి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్న మూల సిద్ధాంతం. ఈసారి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అహంకారంతో కాదండి, దేవుడిపై ఆప్యాయతతో ఇంకా భక్తితో దానం చేయండి. హుండీలలో వేసే డబ్బులు దేవుడి కన్నా ఎక్కువగా మనుషులకు, అది కూడా తప్పుడు దారుల్లో ఉపయోగపడుతోంది. ఈ విషయాన్ని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చక బాధ్యతల్ని చూసే రమణ దీక్షులు వారి మాటల్లో ఉన్న నిజాన్ని గ్రహించండి. రాజకీయాలకు, కుల ప్రాతిపదికనున్న భేషజాలకి పోకుండా వినమ్రంగా దైవానికి మీ వినతిని అందించండి. మీకు దేవుడిలో దైవత్వం అర్థమవుతుంది. మీకున్న దాంట్లో కొంత పేదలకు పంచాలి అనే సూత్రాన్ని పక్క మతం వారి దగ్గర నుండి కూడా చూసి నేర్చుకోండి. తప్పులేదు, మంచి చేయడానికి మతం ఎప్పుడూ అడ్డు చెప్పదు. నిస్సంకోచంగా మీరు ఇలాంటి పద్ధతుల్ని ఆచరణలో పెట్టండి. ఎన్నో 1,000 ప్రయాసలు కోర్చి భక్తులు దైవ దర్శనాలకు వస్తే వారికి అవసరమైన పూజా సామాగ్రి మొదలుకొని వసతి గృహాల వరకు అందుబాటు ధరల్లో అందించండి. ఇది వినతి కాదు, ఒక సామాజిక అభ్యర్థన. చిన్న చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు కారణమనే విషయం మాత్రం ఎప్పటికీ మరవకండి. అప్పుడు దేవుడు ఒక వ్యాపార సరుకుగా మీకు కనిపించడు. ఇందులోని మూలాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా ప్రార్థన. ఒకవేళ అర్థం కాలేదంటారా, మళ్ళీ మళ్ళీ చూడండి, తత్వం బోధపడుతుంది. లేకపోతే దేవుడికి కూడా పేటెంట్ రైట్స్ తీసుకునే రోజులువి. తస్మాత్ జాగ్రత్త. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. I'm gonna go to the bathroom.